జమ్మూ కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో T20 వరల్డ్ కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరగనున్న T20 మ్యాచ్ను రద్దు చేయాలనే డిమాండ్ సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు పాక్తో మ్యాచ్ ఆడొద్దని టీమిండియాకు సూచించారు. ఇక ఈ వాదనకు బలం చేకూరుస్తూ కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సైతం భారత్ పాక్ మ్యాచ్ విషయంలో పునరాలోచన చేయాలన్నారు. ప్రపంచకప్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 24న ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటికే జమ్మూ కశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోతున్నారు, కాల్పులకు తెగబడుతూ అమాయక ప్రజల ప్రాణాలు తీస్తున్నారు. ఈ నెలలో ఇప్పటిదాకా 11 మందిని పొట్టన పెట్టుకున్నారు. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారినే టార్గెట్గా పెట్టుకుంటూ చంపేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్పై దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. T20 వరల్డ్ కప్లో పాక్తో మ్యాచ్ ఆడకుండా టీమిండియా బాయ్కాట్ చేయాలనే డిమాండ్ కూడా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు సరిగ్గా లేవు కాబట్టి T20 వరల్డ్ కప్లో భాగంగా ఇరు దేశాల మధ్య జరిగే మ్యాచ్పై పునరాలోచన చేయాలని పేర్కొన్నారు. ఇక పంజాబ్ మంత్రి సైతం ఈ మ్యాచ్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాకిస్తాన్తో సత్సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలన్నారు. ఇరు దేశాలు ప్రస్తుతం కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయి కాబట్టి T20 వరల్డ్ కప్లో భాగంగా జరిగే భారత్ పాక్ మ్యాచ్ను రద్దు చేయాలని ఆయన అన్నారు. ఇక ఉగ్రవాదుల చేతిలో బలైన వ్యక్తి సోదరుడు సైతం ఈ మ్యాచ్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్ వల్లే ఉగ్రవాదులు జమ్మూలోకి అడుగు పెట్టారని, అమాయక ప్రజలను చంపుతున్నారని, పాకిస్తాన్తో ఎప్పుడూ భారత్ క్రికెట్ ఆడొద్దంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.